కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనము ఈ తపస్కాల ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ప్రతి బుధవారము ప్రతి శుక్రవారము క్రీస్తు మరణాన్ని క్రీస్తు పునరుత్నాన్ని ధ్యానం చేసుకుంటూ మనలను పాస్కా పండుగకు ఆయత్తపరుచుకుంటూ ఉన్నాము. అందులో భాగముగానే ఈరోజు మన గ్రామములో ఈ పురవీధుల గుండగా పరిశుద్ధమైనటువంటి సిలువ మార్గాన్ని సిలువ స్థలాలను ధ్యానం చేసి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి శుక్రవారం కానీ ప్రతి బుధవారం కానీ మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ తపస్కాల నియ నిబంధనలను సిలువ మార్గాలను ధ్యానం చేస్తాం. అందులో భాగంగానే సంవత్సరం పొడుగుత ప్రతి శుక్రవారము ఏ ఒక్క క్రైస్తవ దేవాలయం చూచినా గానీ సాయంత్రం ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారం నాడు అందరు విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తూ ఉంటాం. అది తపస్కాలం కానీ తపస్కాలం కాకపోయినా కానీ సంవత్సరం పొడుగుత శుక్రవారం ప్రతి ఒక్కరము కూడా ఉపవాసం ఉండి పరిశుద్ధ జపమాలను పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి జాన్ మాస్టారు ప్రతి శుక్రవారము మన దేవాలయములో ప్రార్థన పెడుతూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో మనం ధ్యానం చేస్తూ ఉంటాము. సంవత్సరానికి 52 శుక్రవారాలు ఉంటాయి. 52 శుక్రవారాలలో ఒక శుక్రవారాన్ని మాత్రమే పెద్ద శుక్రవారం అని శుభ శుక్రవారం అని లేదా మంచి శుక్రవారం అని ధ్యానం చేస్తూ ఉంటాం. దానినే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉంటాం. ఎందుకు ఈ పెద్ద శుక్రవారాన్ని మాత్రమే సంవత్సరంలో వచ్చే ఒక శుక్రవారాన్ని మాత్రమే గుడ్ ఫ్రైడేగా నిర్ధారిస్తాము అని అంటే క్రీస్తు ప్రభువు మన కొరకు సిలువలో తన రక్తాన్ని దారాలుగా కాదు దారాలుగా ఫిలిప్పీలకు రాసిన లేఖ పునీత పౌలు గారు 2వ అధ్యాయంలో క్లియర్ గా చెప్తూ ఉంటారు, ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన పాపముల కొరకు తన సిలువ బలి యాగములో కారుస్తూనే ఉన్నాడు. ప్రియ దిక్తులు చేసుకుని కారుస్తూనే ఉన్నాడు అని పౌలు గారు క్లియర్ గా ఫిలిప్పీలకు రాసిన లేఖలో చదువుతూ ఉంటాం. మ్రానుకొమ్మల ఆదివారం నాడు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు సిలువలో తన రక్తము కార్చి మనందరి పాపాలను పరిహరించి సిలువలో మరణించారని ఈ కాలంలో మనం చెప్పుకోవటం కంటే క్రీస్తు శతాబ్ద కాలములో 1-2 శతాబ్దాల కాలములో క్లియర్ గా చెప్పారు నిర్ధారించినటువంటి ధర్మశాస్త్ర బోధకులు కాని శాస్త్రులు కాని పరిసయ్యులు కాని యెరూషలేము దేవాలయ మతాధిపతులు కాని లేదా అక్కడ ఉన్నటువంటి వివిధ అంతస్తులకు చెందినటువంటి అధికారులు కాని క్రీస్తు సిలువలో మరణించాడని మరణించిన తరువాత ఆయన పునరుత్థానం అయ్యాడని